హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారని కోరుకుంటున్నాను, బాగుండాలని ఆశిస్తున్నాను. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మార్నింగ్గా నేను ఇక్కడ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాను. సో ఫేస్ ప్యాక్ కూడా ఇలానే చూపించినట్టున్నారు అని అనుకుంటున్నారు కదా. అవునండి, సో శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్, అంటే మీ హెయిర్ ఎంత లెంతీగా ఉందో దాన్ని బట్టి మీరు తీసుకోండి. పెరుగు కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేనైతే. ఫుల్ లెమన్ ఒకటి స్క్వీజ్ చేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఏదైనా కోకోనట్ ఆయిల్ అనేది మీరు అందులో మిక్స్ చేసుకోవచ్చు, ఆల్మండ్ ఆయిల్ కానీ అలామట. సో నేను టోటల్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకుని నేను హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను ఇక్కడ. మీరు హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నా పర్వాలేదు, ఆయిల్ పెట్టుకోకపోయినా పర్వాలేదు. సో ఇదండి, మార్నింగ్ నేనైతే హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ 3 డేస్ నుంచి కూడా వీడియో అప్లోడ్ చేయలేదని చెప్పి చాలా కంగారు పడ్డారు కదా. నేను కూడా చాలా మిస్ అయ్యానండి మిమ్మల్ని. ఏమైందంటే అసలు విషయం, సో నాటీ నాటీ పనులు చేసే ఒక కిశాంత్ బంగారం అని మా ఇంట్లో ఉన్నాడు కదా. సో వాడు ఏం చేశాడంటే నా మొబైల్ని పాడేశాడు మళ్ళీని. సో మళ్ళీ డిస్ప్లే పోయిందండి. ఇది అప్పుడే 4th టైం నాకు తెలిసి. చాలా పెట్టుబడి పెట్టిస్తున్నాడు మాతోటి. అండ్ రాజమండ్రి పంపించాము సర్వీస్ సెంటర్కి, అందుకోసం 2 డేస్ లేట్ అయింది. అంతేనండి, ఇంకేమీ కాదు, అందరం బాగానే ఉన్నాము. లెగాలి, ఇద్దరు లేవాలి తొందరగా, స్కూల్కి టైం అవుతుంది. కిషాన్ లేనన్నా, రిత్వీ అమ్మా దా, కిషాన్ దా ఇట్రా. గుడ్ మార్నింగ్ నన్నా, గుడ్ మార్నింగ్ రిత్విక్ బంగారం. గుడ్ మార్నింగ్ నాన్న, దా లెగ్గు నూకుడు నాన్న, లెగ్గు రిత్వీ, లెగండి ఇద్దరు. కిషాన్ బతకం పోలేదమ్మా, ఇలా చూడు. గుడ్ మార్నింగ్, స్కూల్కి వెళ్ళాలి కదా, అప్పుడే 2 డేస్ నుంచి వెళ్ళట్లేదు కదా నువ్వు. గుడ్ బాయ్ కదా నువ్వు, నీకు బీ రాయడం వచ్చింది కదా, అమ్మ నేర్పింది కదా. స్కూల్కి వెళ్ళిన తర్వాత మేడంకి చూపించు, నాకు బీ రాయడం వచ్చింది మేడం, అమ్మ నేర్పించిందని చెప్పాలి. ఇలా చూడు, స్మైల్ స్మైల్. రిత్విక్ లెగాలి, లేమ్మా లెగండి, లెగ నాన్న లెగండి, దా కిషాన్ దామా, ఎత్తుకుంటాందా, ఎత్తుకున్నా, నీకు ఎత్తుకోవడం అంటే అంత ఇష్టం ఏంట్రా. ఒకరికొకరు గుడ్ మార్నింగ్ చెప్పుకోండి. కిషాన్ సే గుడ్ మార్నింగ్ టు అన్నయ్య. రిత్విక్ అనకూడదు, అన్నయ్య అన్నయ్య అని పిలు. వెరీ గుడ్, లేకండి లేకు లేకు. గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఇద్దరు కలిపి టీవీలు పెట్టకండి ప్రొద్దుట, ఓకేనా. బ్రష్లు చేసుకుని కూర్చున్నారనుకో, హాట్ వాటర్ ఇస్తాను, తాగిన తర్వాత పార్టీకి వెళ్ళాలి. ఓకే ఓకే, వెళ్దు కానీ. నాన్న హాల్లో లైటేనా కన్నా, ఇంకసేపు బద్దగలు తీరేంత వరకు జస్ట్ ఒక్క 2 మినిట్స్ అలా కూర్చుని వెంటనే లేచి బ్రష్ చేసుకోవాలి రిత్వీ నాన్న, ఓకేనా. అయిపోయినా నిన్న అన్ని హోంవర్క్స్ కంప్లీట్ చేసుకున్నావా? ఓకే. గుడ్ బై, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అమ్మకి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదే, గుడ్ మార్నింగ్ చెప్పు అమ్మా. గుడ్ మార్నింగ్, హెయిర్ చూడు. కటింగ్స్ వేయించాలి మళ్ళీ మీ ఇద్దరికి కటింగ్స్, ఓకే రండి.
సో చూసారు కదండి, హెయిర్ కటింగ్స్ వేయించాలని అన్నాను కదా. యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియోస్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు కొన్ని వీడియోస్ ఉన్నవి, అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే కొన్ని పెండింగ్ పెట్టాను కదా, అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్నటువంటి ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కదా, సో అవి షేర్ చేసుకున్న తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడివి అని చెప్పాను కాబట్టి కొంచెం లేట్ అయ్యాయి. సో నేను పిల్లలిద్దరికి కూడా లంచ్ బాక్స్ పెట్టేద్దామని చెప్పేసి మార్నింగే నేను కుక్ చేసేస్తున్నాను. సో మార్నింగే వాళ్ళకి రైస్ పెట్టేసి కుక్ చేసేసామంటే అది ఒక పక్క కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు నేను ఇక్కడ ఏంటంటే పప్పు చారు పెడతాం కదా, సో అది పెడుతున్నాను అనమాట. కందిపప్పు కొద్దిగా తీసుకుని దాన్ని ఒక 2-3 times వాష్ చేసేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 3-4 whistles వేయించుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలిద్దరు కోరిక మేరకు. సో ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. సో పిల్లలిద్దరికీ కూడా బ్రష్ చేంజెస్ కూర్చోబెట్టి వాళ్ళకి వాటర్ ఇచ్చానమాట. సో వాటర్ తాగడం కంప్లీట్ అయిందని చెప్పి కిషాంత్ అరుస్తున్నాడు. అండ్ తర్వాత వాళ్ళిద్దరు కూడా పాటికి వెళ్ళొచ్చే గ్యాప్లోని నేను ఈలోపు వంట చేసుకుంటుంటాను అనమాట. ముందుగా నేను నూడిల్స్ ప్రిపేర్ చేసేస్తే వాళ్ళకి స్నానాలు అయిన వెంటనే నూడిల్స్ పెట్టేస్తే, అంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్గా నేను ఇదే చేస్తున్నాను. అంటే ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ అని ఉప్మా అని ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. బట్ రెగ్యులర్గా ఈ మధ్యన అవే చేస్తూ ఉంటున్నాం కదా అని చెప్పేసి ఇవైతే ఈవినింగ్ చేస్తుంటుంటాను ఎప్పుడైనా అని. అందుకోసం ఈసారి ఏంటంటే నూడిల్స్ మార్నింగే బ్రేక్ఫాస్ట్గా కావాలని అడిగాడు రిత్విక్. అండ్ రిత్విక్ అడిగాడంటే కిషాంత్ ఖచ్చితంగా అడుగుతాడు కదా, అందుకోసం. అండ్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒక 2-3 tablespoons. అండ్ తర్వాత ఒక 2 eggs తీసుకుని ఇందులోనే మనం వీటిని బాగా కలుపుకోవాలి కలిసేటట్టుగాని. తర్వాత ఇందులో చిటికెడు పసుపు అండ్ కొద్దిగా అన్నమాట చాలా చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని టోటలీ దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. సో ఇదేంటంటే బాగా మిక్స్చర్లో వస్తుందన్నమాట, అలా చిన్న చిన్న పీసెస్ కింద అని. లేదు మీకు పెద్ద పీసెస్ కింద కావాలనుకుంటే ఎక్కువగా మీరు కలపని అవసరం ఉండదు. అండ్ తర్వాత ఒక కొద్దిగా ఒక 2 ml కరివేపాకు వేసుకున్నాను. సో చక్కగా ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అనేవి వేస్తున్నాను. సో పెద్ద సైజు ఉల్లిపాయలు అనేవి ఒకటి తీసుకోండి, మీడియం సైజ్ ఉంటే 2 తీసుకోండి. ఆనియన్ టేస్ట్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది నూడిల్స్లో. సో ఇదండి, అండ్ అవి కూడా చక్కగా దోర కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకుందాం. సో నూడిల్స్ అనేది పెద్ద అది హెల్దీ అని ఏం కాదు, బట్ ఎప్పుడైనా ఒక 10 డేస్కి ఒకసారి తీసుకోవడం పర్వాలేదు లేండి పిల్లలకే కదా. వాళ్ళు ఇంట్రెస్ట్గా తినేది ప్రస్తుతానికి వాళ్ళకి పెట్టాలని అన్న మూడ్లో ఉంటాం కదా, ఎందుకంటే వాళ్ళు తొందరగా తిని స్కూల్కి వెళ్తారని. చాలా తక్కువ క్వాంటిటీలోనే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి మిగిలిన క్వాంటిటీ ఏదైనా ఉంటే అది స్నాక్స్ బాక్స్లో పెడదామని ప్లానింగ్లోనే 3 packets చేస్తున్నాను. అండ్ తర్వాత ఇందులో నేను కొద్దిగా చిటికెడు పసుపు, చిటికెడు కారం కూడా వేసాను. ఆల్రెడీ మనం ఇందులోని నూడిల్స్లో వచ్చేటువంటి మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి వేసుకుంటాం కాబట్టి. అండ్ అలానే గ్రేటెడ్ క్యారెట్ వేసాను. అండ్ దాన్ని కూడా ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకున్నాను. అండ్ ఈ లోపు అది బాయిల్ స్టేజ్కి వచ్చే లోపు కందిపప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. సో అందుకోసం దాన్ని ఒకసారి ఇలా మెదిపి అండ్ తర్వాత ఇందులో వాటర్ వేసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడైతే క్యారెట్, టమాటో అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి మాత్రమే నేను ఇక్కడ కట్ చేసి ఉంచుకున్నాను. వాటిని వేసి జస్ట్ 1 to 1 whistle వేయించుకోవడమే సరిపోతుందన్నమాట. లేదు అనుకుంటే మీరు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. సాంబార్ అయితే అన్ని వెజిటేబుల్స్ వేసుకుని చేసుకుంటే బాగుంటుంది. ఓన్లీ ఇదేంటంటే పప్పు చారు అంటుంటాం కదా అది చేస్తున్నాను అనమాట. అండ్ తర్వాత ఇక్కడ నూడిల్స్ మసాలా ఉంటుంది కదా, ఆ పౌడర్ని నేను ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. సో టోటల్ ఇది కూడా మిక్స్ అయిపోయిన తర్వాత బాయిల్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత నూడిల్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాకింగ్లో ఉండేటువంటి అవన్నీ కూడా నేను కొంచెం వాటిని విరిచి వేస్తున్నాను. డైరెక్ట్గా వేసేస్తే ఏంటంటే నూడిల్స్ అనేవి చాలా పొడవు పొడవుగా వస్తాయి. పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే మింగేస్తారు అవి. డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉండకూడదు అని చెప్పి నేను ఏం చేస్తానంటే కొంచెం వాటిని అటు ఇటుగా కొంచెం ఇలా బ్రేక్ చేసి వేస్తాను అన్నమాట. అవి ఎలా బ్రేక్ చేసి ఉంచామో అదే చక్కగా ఆ పీసెస్కి తగ్గట్టుగానే పొడవుగా వస్తాయి. మరి పెద్ద పెద్దవి వచ్చినాయి అంటే పిల్లలకి కొంచెం నమిలి తినే అంత గ్యాప్ లేకుండా తినేస్తారేమోనని భయంతో అన్నమాట అందుకోసం. సో ఈ లోపు నేను మూత పెట్టేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుందాము. అండ్ చూసారు కదా ఎంత చక్కగా యమ్మీ యమ్మీగా ఎగ్ నూడిల్స్ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. సో నేను పిల్లలకి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేస్తున్నాను. ఈ గ్యాప్లో అది మగ్గించి అది లో ఫ్లేమ్లో పెట్టాను కదా, ఈ గ్యాప్లో పిల్లలిద్దరికి కూడా స్నానాలు అయిపోయినాయి అన్నమాట. ఇంకా అవన్నీ కూడా నేను చూపించలేదు, స్కిప్ చేసేసాను, అందుకోసం నేను ఇక్కడ టాపిక్ చెప్పాను.
సో మక్కిశాంత్ బంగారం చూసారు ఎంత క్యూట్గా వాడే తింటున్నాడు. ఏంటంటే వాడికి ఇలాంటి నచ్చినాయి అంటే వాడే తినేస్తాను అంటాడు. దోశ కానీ ఇడ్లీ పిండితో అట్టు వేస్తాం కదా, అది కానీ ఇడ్లీ కానీ కొన్ని కొన్ని, సో కొన్ని కొన్ని అయితే నేనే తినిపించమంటాడు. సో వాడి మూడ్ని బట్ అంతే. అండ్ విజిల్స్ ఒక 3-4 విజిల్స్ వేయించుకున్న తర్వాత, సారీ 1 విజిల్ అని చెప్పాను కదా వెజిటేబుల్స్ తోటి, విజిల్ ప్రెషర్ అంటే పోయిన తర్వాత తీసిన తర్వాత ఇందులో నేను చింతపండును ఆల్రెడీ నానపెట్టి ఉంచుకున్నాను, అది కొద్దిగా స్క్వీజ్ చేసి వేసి ఎంత కన్సిస్టెన్సీ అంటే ఎంత థిక్లో కావాలి అన్నది, అది కొద్దిగా వాటర్ అనేది మిక్స్ చేసుకుని ఇందులో కొద్దిగా పసుపు అండ్ తర్వాత సాల్ట్ అలానే 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా మాట వగరు తగ్గుతుంది బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నేను కొద్దిగా బెల్లం ముక్క వేసుకున్నాను, చాలా చిన్న సైజు. అండ్ తర్వాత వచ్చేసి పోపు అనేది వేసేసుకోవడమే. సో ఇది ఇంతేనండి, చాలా సింపుల్గా పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. సో ఇంకా అది ఒక 2 మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి రైస్ అండ్ పప్పుచారుతోటి అలానే పెరుగుతోటి వీళ్ళకి బాక్స్ రెడీ చేసేసి నేను ఇక్కడ క్యారేజీలు ఇద్దరికీ కూడా క్యారేజెస్ రెడీ చేసేసాను. కిషాంత్కి ఓన్లీ పప్పుచారు అనేది ఒక చిన్న బాక్స్లో నేను కలిపేసి పెట్టేసి ఒక స్పూను అండ్ అలానే నాప్కిన్ పెడతాను. వాటర్ బాటిల్ ఆల్రెడీ వాడి స్కూల్ బ్యాగ్లో ఉంటుంది. సో వడియాలు కూడా వేపి పెట్టాను, అవన్నీ కూడా ఇక్కడ నేను సర్దుతున్నాను. అండ్ చెప్పాను కదా మార్నింగ్ కొద్దిగా నూడిల్స్ చేశానని, రిత్విక్కి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా రా నాన్న ఒకసారి అని చెప్పి పిలిచాను, వాడు వచ్చాడు. సో ఫోర్క్ ఇక్కడ పెడుతున్నాను, నువ్వు ఇక్కడ నూడిల్స్ అవిని బ్రేక్ అవర్ ఉంటుంది కదా, సో ఇంటర్వెల్ టైంలో తీసుకో అని చెప్పేసి అన్నీ ఇక్కడ పెడుతున్నాను. వడియాలు కూడా పెట్టాను, నువ్వు పప్పుచారు రైస్ పెట్టాను కదా అందులో నువ్వు నంజుకుని తిను బాగుంటుందని చెప్పి. సో ఇది వచ్చేసి ఈ బ్యాగ్ రిత్విక్ది అండ్ చాలా సింపుల్గా కిషాంత్కి రెడీ అయిపోయింది. ఎందుకంటే కిషాంత్ కర్డ్ రైస్ అవి పెడితే తినడండి, ఓన్లీ అది ఒక్కటి మాత్రమే తింటాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ పెడతాను అనమాట ఏదైనా ఉంటే స్పెషల్స్ అనేది, బట్ స్కూల్లో చాలా సింపుల్గానే పెడతాను. లేదంటే పిల్లలు తెలుసు కదా అమ్మ పెట్టే అలవాటులోని స్కూల్లో ఆయమ్మ కానీ టీచర్స్ కానీ పెట్టి అలవాటు ఉన్నా లేకపోయినా కూడా తినరు కాబట్టి, వాళ్ళంతటి వాళ్ళు అసలు తినరు, ఇంకా పేచి పెడుతూ ఉంటారు కాబట్టి నేను ఇంకా అలా పెడుతున్నాను. సో ఇదిగోనండి, ఇంకా పిల్లలు ఇద్దరు కూడా బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. మఫ్లర్లు ఇద్దరికి పెట్టేశాను, అంటే బయట అసలు వెదర్ బాగుంటలేదు కదా, చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇద్దరికి కూడా కాఫ్ అది ఉంది. సో తగ్గుతుంది అండ్ వాళ్ళకి మెడిసిన్ కూడా వేస్తున్నాను. మెడిసిన్ అనేది వాడాలి కదా ఖచ్చితంగా, మరి వాళ్ళకి తొందరగా రికవర్ అవ్వాలంటే. సో కిషాంత్కి ఇంకా యూనిఫామ్ అనేది అవసరం లేదు కదా అని చెప్పి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎల్కేజీలో నుండి కిషాంత్ని మేము నర్సరీలోకి వేద్దామని డిసైడ్ అయ్యాము. అండ్ రీసెంట్గానే మ్యామ్ కాల్ చేసి నర్సరీని కూడా డివైడ్ చేసామండి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నర్సరీలో కూడా వేయండి. అంటే ఈ ఇయర్ మేము ఈ కరోనా సిచ్యువేషన్ గురించి నర్సరీ అనేది ఓపెన్ చేయలేదు అని అన్నారు, బట్ మేము రిక్వెస్టింగ్ లెటర్ అనేది పెట్టి నర్సరీలో వేయడం జరిగింది. అప్పటికే అనుకున్నాము జాయినింగ్ అప్పటికే, ఎల్కేజీ అంటే వీడి ఏజ్కి కొంచెం ఎక్కువ అని చెప్పి, బట్ తప్పక వేసాము. సో ఇది ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే అందరికీ ఎల్కేజీ అని చెప్పాను కదా. హలో అండి, సో నేనైతే హెడ్ బాత్ చేసి వచ్చేసాను అండ్ ఫ్రెష్అప్ కూడా అయిపోయాను. అండ్ నేనైతే సో నేను ఇప్పుడు హెయిర్ డ్రై చేసుకున్న తర్వాత నేను మిమ్మల్ని మరొక క్లిప్లో కలుసుకుంటాను, మీరు చూస్తూ ఉండండి. సో చెప్పాలనుకునే టాపిక్స్ ఏమైనా ఉంటే ఇలా వంటలు చేసుకుంటున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చెప్దాంలే అని చెప్పేసి నేను పెద్దగా మ్యాటర్ ఏం చెప్పట్లేదు. టాపిక్స్ ఏమి నాకు ప్రజెంట్ ఏమి అనిపించలేదు, టాపిక్స్ చూస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ కాసేపు అలా మొక్కల దగ్గర అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అన్నమాట, పువ్వులు చూసుకుంటూ, మొక్కలకి ఏమైనా పురుగు పట్టిందా లేదా వాటర్ సరిపోయిందా లేదా ఇవన్నీ ఏదో చెక్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట కాసేపు. స్టాండింగ్ లైన్ కర్వ్ అగైన్ కర్వ్, వెరీ గుడ్, మళ్ళీ స్టాండింగ్ లైన్ కర్వ్ again curve B standing line, very good, very good, curve again curve, very good, entadi సో ఎలా అయితేనే కిషాంత్ బంగారం బీ నేర్చేసుకున్నాడు. అండ్ ఈవినింగ్ వాళ్ళకి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను బ్రెడ్ టోస్ట్,
చీజ్ బ్రెడ్ టోస్ట్ అండి. అండ్ వీటికి కావాల్సింది ఏంటంటే, ఆల్రెడీ నేను ఎగ్ బుర్జీ ఉంటుంది కదా, కోడిగుడ్డు పొరాటా అంటారు కదా, సో నేను అది ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను అనమాట కొద్ది క్వాంటిటీలో ఒక 1 ఎగ్ తోటి. అది ఎలానో అందరికీ తెలిసిందే కదా. సో 1 బ్రెడ్ మధ్యలోనే దాన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత ఇలా మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత, వాళ్ళిద్దరికీ ఒక 2 బ్రెడ్స్ ఇచ్చాము అంతే, 2 or 3 వచ్చినాయి. సో రిత్వికి 2, కిషాంత్కి 1 అలా ఇచ్చినట్టున్నాను. సో తర్వాత వచ్చేసి మధ్యలో కొద్దిగా సాస్ వేసిన తర్వాత చీజ్ అనేది వేసుకుంటున్నాను. సో ఇది మొజిల్లా చీజ్ ఉంటుంది కదా, ఆ చీజ్ అనేది వేస్తున్నాను. అండ్ తర్వాత ఇంకొకటి బ్రెడ్ అనేది దానిపైన పెట్టేసి అండ్ కొంచెం అలాగా ప్రెస్ చేయగానే అది అతుక్కుంటుంది, అందుకోసమే నేను సాస్ అనేది వేసాను. సాస్ వేయకుండా అది డ్రైగా టచ్ అవుతుంది, లేదు అంటే దానికి ప్రెస్ చేసినప్పుడు అది ఊడిపోతుంది పైన బ్రెడ్ అనేది. అండ్ తర్వాత నేను ఇక్కడ తవా పెట్టుకున్నాను, టోస్టర్ ఉంది సంబంధించిన తవా ఉంది కదా, దానిపైన కొద్దిగా నేను నెయ్యి వేసుకున్నాను, ఇక్కడ ఆయిల్ కాదు, నెయ్యి వేసి అది బాగా హీట్ అయిన తర్వాత నేను ఆ బ్రెడ్ అనేది దానిపైన పెట్టేశాను. గ్రిల్ ప్యాన్ ఉంది కదా, గ్రిల్ ప్యాన్ మీదే నేను ఇక్కడ ఇవి నేను టోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ అగైన్ అలానే నేను మళ్ళీ ఇంకొకటి కూడా తయారు చేస్తున్నాను. అండ్ చాలా సింపుల్గా ఉంది, టేస్ట్ అయితే రియల్లీ చాలా చాలా ఎక్సలెంట్గా బాగుంటుంది. సో ఎగ్ పొరోటా ఎగ్ బుర్జీ అనేది మీరు స్కిప్ చేసుకునే బదులు, అంటే స్కిప్ చేసుకుని దానికి బదులు మీరు ఏదైనా వెజ్ కర్రీ అనేది కూడా మీరు అక్కడ స్టఫింగ్గా పెట్టుకోవచ్చు, అంటే ఈ క్యాప్సికమ్ కర్రీ, పన్నీర్ కర్రీ, సో ఏదో ఒకటి ఉంటుంది కదా పొటాటోస్ కర్రీ అని. సో మన దగ్గర మార్నింగ్ ఏదైనా ఉన్నటువంటి కర్రీస్తో కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇదిగోనండి, రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను, చాలా యమ్మీగా కనిపిస్తున్నాయి కదా లుక్ అయితేనే. కొద్దిగా నెయ్యి అనేది వేసి నేను పిల్లలకి ఇలాగా చేసిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి టేస్ట్ చేసిన తర్వాత. అండ్ నేను ఇక్కడ చేస్తున్నాను వాకింగ్, అండ్ ఈవినింగ్ వాకింగ్ అండి. మార్నింగ్ టైంలో వాకింగ్ చేస్తుంటాను కదా 4 to 5, లేదు అంటే 5 to 6, ఏదో ఒక టైంలోని. సో ఆ టైమింగ్స్లో నేను ఇన్ కేస్ మిస్ అయ్యాను మార్నింగ్ టైంలో, కొంచెం వెదర్ బాగోక కానీ, లేవడం బద్ధకంగా ఉండడం కానీ, హెల్త్ సరిగా నాకు అనుకూలంగా లేకపోవడం కానీ, ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను, ఏదో ఒక టైంలో మిస్ కాకుండానే. సో నేను ఇక్కడ వాకింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట అది. అండ్ వాకింగ్ చేసి వచ్చేసి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఇక్కడ నైట్ డిన్నర్కి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను పొటాటో ఫ్రై. అంటే మార్నింగ్ పప్పుచారు ఉంది కదా, దానికి సైడ్ డిష్గా ఉంటుందని చెప్పి సో రిత్విక్ అయితే అడిగాడు. అండ్ పిల్లలకి ఇష్టమైందే కదా, ఇంకా కిషాంత్ అడిగే స్టేజ్కి రాలేదు, బట్ అస్తమాను ఉప్మా చేయమ్మా, నూడిల్స్ చేయి, ఇంక ఇవే ఎక్కువగా అడుగుతుంటాడు కిషాంత్కి, ప్రస్తుతానికి అవే ఇంకా గుర్తున్నాయి కాబట్టి. అండ్ నేను ఇక్కడ పొటాటో అనేది చక్కగా సన్నగా తరిగేసి సాల్ట్ వాటర్లో వేసి ఆఫ్టర్ 1 అవర్ తర్వాత కడాయిలో వీటిని ఫ్రై చేసేసామంటే చాలా పొడి పొడిగా వచ్చేస్తాయి. అండ్ తర్వాత అందులో కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసేయడమే అంతేనండి ఫ్రై అయితే, అంటే సైడ్ డిష్గా తింటున్నాం కాబట్టి చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఇంతే. అండ్ మీకు ఇంకా క్రిస్పీగా కావాలి ఇది కొంచెం, అంటే ఈ ఫ్రై అనేది క్రిస్పీగా కరకరలాడుతూ పొడి పొడిగా రావాలని అనుకుంటే 2-3 అవర్స్ అయినా సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేనైతే ఇదిగో ఇక్కడ సాల్ట్ వేసినటువంటి వాటర్లో నానపెట్టి ఉంచాను. అలానే ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ వీడియోలో కావచ్చు, ఇంతకుముందు చూసినటువంటి వీడియోలో కావచ్చు, నేను వెయిట్ ఎక్కువగా ఉన్నాను కదండి, సో నాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే మన బరువును మనమే మొయ్యడం అనేది సమ్టైమ్స్ కష్టంగా ఉంటుంది అన్నమాట, అంటే పనులు అనేవి చాలా ఫ్రీగా చేసుకోలేనట్టుగా ఉంటుంది ఇబ్బంది పడడం అనేది. అందుకోసం నేనేం చేశానంటే డైట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఈ డైట్ ఏంటంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఏ రోజు ఏ స్పెషల్ వండుకోవాలి అంటే డైట్కి సంబంధించి ఏ రోజు ఏంటి
దానికి ప్లానింగ్ అనేది నేను ఈ వారం రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారానికి సంబంధించి ఏ రోజుకు ఉండేటువంటి ప్లానింగ్ ఆ రోజు నేను టైం టేబుల్ అనేది రెడీ చేసుకుంటున్నాను. సో ఆ టైం టేబుల్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వ్లాగ్స్ తోటి, అంటే ఈ డైట్ వ్లాగ్స్ తోటి నేను మీ ముందుకు వద్దాం త్వరలో అని అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి నేను ఆ ప్లాన్లోనే ఉన్నానండి. బట్ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా, అవి నేను మీతో షేర్ చేసుకున్న తర్వాత నేను డైట్ వీడియోస్ని అనేది షేర్ చేస్తాను. అండ్ ఇదిగో తర్వాత డిన్నర్ అయిపోయింది, తర్వాత మా వారితో నేను వీడియో కాల్ అవి మాట్లాడుకున్నాం పిల్లలతోటి. సో ఇక్కడ చూసారా స్పైడర్ మ్యాన్, చాలా బుడ్డి చక్కటి క్యూట్ స్పైడర్ మ్యాన్ డ్యాన్స్ చేస్తున్నాడు, ఆటలాడుతున్నాడు. అండ్ కిషాంత్ బంగారం చూసారా, ఇది వచ్చేసి రిత్విక్ చిన్నప్పటిదండి, సర్దుతుంటుంటే కనిపించింది. సో వాడు చూశాడు, ఇంకంతే మొదలు పెట్టాడు, స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేయి అని చెప్పి వాడికి వేసాను. పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ ఏజ్లో, అండ్ అనుకోకుండా ఈ టైంలో కరెక్ట్గా దొరకడం కూడా బాగా సెట్ అయింది. సో వాడు చూడండి స్పైడర్ మ్యాన్లనే ఎలాంటి వేషాలు వేస్తున్నాడు, నేను ఎంత నవ్వుకున్నానంటే. అసలు వీడియో అనేది యాక్చువల్గా మన వీడియోస్లోకి యూజ్ అవుతుంది, అండ్ అలానే వాళ్ళ డాడీకి కూడా సెండ్ చేద్దామని చెప్పి నేను ముందే సెండ్ చేసేసాను ఈ వీడియోని. అయితేని చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఈ విధంగా సరదాగా కాసేపు కిషాంత్తో ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేసాము. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే బిగ్ బాస్ చూసాము. మిగిలింది ఏదైనా మిగిలిపోయింది చూడండి, ఏదైనా ఉంటే కనుక డిస్నీ హాట్స్టార్లో చూసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీ అయిన టైంలో చూసుకుంటాను. అంటే అది ఇంపార్టెంట్ అని ఏం కాదు, ఎప్పుడైనా చూడాలని అనిపిస్తే చూస్తుంటాను అన్నమాట. సో ఇదండి, అండ్ పిల్లల్లా కాసేపు ఆడుకున్న తర్వాత ఎర్లీగా పడుకోబెట్టేస్తాను, మళ్ళీ మార్నింగే లేవాలి కదా, స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. సో ఇదండి ఈ సింపుల్ వ్లాగ్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక యాజ్ యూజువల్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోలో మీకు ఏదైనా యూజ్ ఉంది అని అంటే కనుక షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ అందరినీ కూడా మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. నమస్తే, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్ బాయ్.